ప్రతిష్టాపించుకున్నాం తెలంగాణలో. అది మన హైదరాబాద్ లో నక్లెస్ రోడ్ లో. అంటే ఈ విగ్రహం పెట్టినంత మాత్రాన దళితులకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా మీరు? सबसे पहले तेलंगाना सरकार के मुख्यमंत्री चंद्रशेखर राव को मैं मनपूर्वक से अभिनंदन करते हुए उनका स्वागत करता हूं, क्यों तो उन्होंने बाबा साहब का भारत का सपना जो पूरा करने में कामयाबी हो गए और उनका विश्व में इतिहास बन गया और उनका नाम स्वर्ण अक्षरों में लिखा जाएगा और वो स्वर्ण अक्षरों में लिखा जाएगा और वो इतिहास के पीछे हमारे तेलंगाना के एमएलए एमपी मिनिस्टर आईएएस ऑफिसर सभी ऑफिसरों ने सहयोग करके समर्थन करे वो कामयाबी हो गए। इसीलिए तेलंगाना में जो 125 का स्टैचू बिठाकर उन्होंने अपना अस्तित्व कमाया और साथ साथ में बाबा साहब अंबेडकर का नाम सेक्रेटरी को दिए, उन्होंने एक बहुत बड़ा इतिहास रचा है। इस वजह मैं तेलंगाना के सरकार के मुख्यमंत्री चंद्रशेखर राव को धन्यवाद देता हूं और हमारे जो कने जो उनके जो आले बाबा साहब का जो 125 का स्टैचू जो बनाया फीट का और उनके आलोचना भी 125 का आलोचना भी रहेंगे और उनके विचार भी किने उनके बाबा साहब के सपना का भारत पूरा करेंगे ऐसे किने उम्मीद के साथ मैं अपनी बात खत्म करता हूँ। जय भीम, जय भारत, जय तेलंगाना। దేశంలోని అతిపెద్ద విగ్రహం 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని మనం మన హైదరాబాద్ లో నిర్మించుకున్నాం. అది మనందరికీ ఆనందనీయం. కాకపోతే ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నాయి అంటే ఈ విగ్రహం పెట్టినంత మాత్రాన అంటే దళితులకు న్యాయం జరిగినట్లేనా, అంటే దళితుల్లో అభివృద్ధి అంటే దళితులకు ఇప్పుడు మామూలుగా చూసుకున్నట్లయితే ఎస్సీ కార్పొరేషన్ గాని దళిత బంధు గాని ఇవన్నీ అమలు అవ్వట్లేదు, అంటే వీటన్నిటిని తప్పు పక్కకు తోవ పట్టించడానికి ప్రయత్నం చేశారన్నట్టుగా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. అంటే వారికి ఏం సమాధానం చెప్తారు? మేమొక విషయం ఏం చెప్తాం మేడం అంటే ఎస్సీ కార్పొరేషన్ లోని ఇంప్లిమెంటేషన్ కావడం లేదని దళిత బంధు ఇంప్లిమెంటేషన్ కావడం లేదని ప్రతిపక్షాలు అనొచ్చు, కానీ ఈరోజు ఊరికి దూరంగా విసిరివేయబడ్డ మేము ఆత్మగౌరవం లేకుండా సమాజంలో సమాన గౌరవం లేనటువంటి ఈ కులాలకు నిజం కూడా వేల సంవత్సరాలుగా అణచివేయబడ్డ కులంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన తర్వాత సమాజంలో సమాన గౌరవం దక్కే విధంగా మాకు రాజ్యాంగంలో సర్వాకులు కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం 125 ఫీట్ల విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు మేము ప్రత్యేకంగా తెలంగాణ గవర్నమెంట్కు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే నాటి నుంచి నేటి వరకు కూడా ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, ప్రభుత్వాలు వచ్చినాయి, కానీ ఏ ప్రభుత్వం కూడా దళితులకు సరైన ప్రాధాన్యత వహించిన సందర్భాలు ఏం లేవు. ఎస్సీ కార్పొరేషన్లో చేసే ఎస్సీ కార్పొరేషన్లో లోన్లు అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్ని లోన్లు ఇచ్చింది, ఎన్ని కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టింది, అవన్నీ రాజకీయంగా వాళ్ళు మాట్లాడదు. ఈరోజు ఎందుకంటే పవిత్రమైన దినం ఇది, గౌరవ మనసులో ఏదన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు నిజంగా కూడా ఆయన ఏ మనసులో ఏదన్నప్పటికీ కూడా దళితుల పక్షపాతిగానే మేము భావిస్తాం తప్ప ఈ తెలంగాణ గవర్నమెంట్ దళితులకు అనుకూలంగా ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాము. ఖచ్చితంగా ఇది దళితుల అభ్యున్నతికి మార్గం వేసే దిశగా ప్రయాణం చేస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం మేడం. అభివృద్ధి డెవలప్మెంట్ అనేది భవనాలు నిర్మాణాలు కాదు, సమసమాజ స్థాపన, సమసమాజ స్వాప్నికుడు తనని చెప్పుకుంటారు. అంటే ఈ విధంగా అభివృద్ధి జరుగుతుంది అనుకోవచ్చా మేడం? ఈరోజు నిజం కూడా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దళిత వర్గాలకు ఎటువంటి లోన్లు కానీ ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు వాస్తవికంగా, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు బ్యాంకులకు సంబంధం లేకుండా ఎటువంటి గ్యారంటీ లేకుండా ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పేసి మాట ఇస్తూ ప్రతి సంవత్సరం 25 లక్షల కుటుంబాలకు నేను దళిత బంధు ఇస్తా అని చెప్పేసి హామీచ్చిండు. ఇప్పటికే దాదాపుగా 4000-5000 కుటుంబాలకు దళిత బంధు ఇవ్వడం కూడా జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా ప్రతి కాన్స్టిట్యూన్సీకి 1100 మంది దళిత బంధు వచ్చింది. ఈ 4-5 రోజులు 10-15 రోజుల్లో ఇది ఖచ్చితంగా అమలుమెంట్ చేస్తా అని చెప్పేసి కూడా మాట ఇవ్వడం జరిగింది. మేము దీన్ని విశ్వసిస్తున్నాం, కేసీఆర్ గారిని నమ్ముతున్నాం మేము. దేశంలోనే అతిపెద్ద విగ్రహం 125 అడుగుల విగ్రహం, అది మన హైదరాబాద్ లో నిర్మించుకోవడం జరిగింది. మన భారత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అంటే ఇట్లా నిర్మించుకున్నప్పటికీ దళితులకు న్యాయం జరుగుతుందా, అంటే దళితుల డెవలప్మెంట్ ఉంటుందా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూ ఉన్నాయి. అంటే దానికి మీరేం చెప్తారు? అయితే ముఖ్యంగా ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా 125 అడుగుల విగ్రహాన్ని మనం ఏర్పరచుకున్నాం. ఆ స్ఫూర్తి చాలు. ఈనాడు కేసీఆర్ క్లియర్గా ఇచ్చాడు, వివక్షత లేకుండా ఆ మహనీయుని ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. దానివల్ల సమ వివక్షత ఉంది. ప్రతిపక్షాలు అంటేనే ఉంటాయి ఆ విగ్రహం కూడా పెడతాడా లేదని కూడా అన్నారు ప్రతిపక్షాలు, కానీ అది కాదు చూసి
కేసీఆర్ ఎప్పుడు మాటల మనిషి చేతల మనిషి అయినా మాటల మనిషి అని అంటారు ప్రతిపక్షాలు చేతల మనిషి అని ఈరోజు రుజువైంది ఇదే నిలువెత్తు నిదర్శనం మాకు బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల మేరకు డెవలప్మెంట్ అనేది నిర్మాణాలు భవంతులు ఇది కాదు పేదల్లో సమాన న్యాయం జరిగినప్పుడే అది అభివృద్ధి అని వారి మాటల్లో మనం వింటాం చూస్తాం చదువుతాం వినడం కష్టం వారు రాసిన కొటేషన్స్ మనం చదువుతాం దానికి ఏం చెప్తారు దళితులకు ఈనాడు దళిత బంధు తెచ్చాడు కేసీఆర్ దేనికోసం తెచ్చాడు దళితులను ఒక ఉన్నత స్థాయి తీసుకురావాలని దళితులను ఒక అడ్వైజింగ్ తీసుకొని దళితులకు ఒక ఆధారం చూపించాలని ఈనాడు 10 లక్షల క్యాష్ రూపంగా మాకు పెట్టుబడి రూపంగా ఈనాడు కేసీఆర్ ఇస్తుందంటే దళితులకు చాలా గొప్పతనం ఆయన మేము ఊహించిన దానికంటే ఎక్కువ ఈ గవర్నమెంట్ మాకు చేస్తుంది ఓకే అప్పుడు మాత్రమే అమలైంది ఈ మధ్య కాలంలో ఆగిపోయింది దళిత బంధు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి దానికి ఏమంటారు లేదు ఎక్కడ ఆగలేదు కొన్ని సందర్భాల్లో కొంచెం గ్యాప్ తీసుకుందొచ్చు బడ్జెట్ విషయంలో అదేనా కానీ ఎక్కడ ఆగలేదు మేము చూస్తున్నాం ఇప్పుడు మాది కుద్బలాపూర్ నియోజకవర్గము అక్కడ ఉన్న ఒక గ్రామానికి నలుమూలలు ఉన్న గ్రామానికి దళితులు ఎక్కువ ఉన్న గ్రామానికి మా ఎమ్మెల్యే గారు వివేక్ గారు కూడా అక్కడ ఒక 200 మందికి దళిత బంధువు ఇచ్చారు అది 1/1 స్టెప్ బై స్టెప్ ఒకేసారి కాలనీ కాకుండా ఒక్కొక్క నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు సెలెక్ట్ చేసుకొని ఆ కార్యక్రమం జరుగుతున్నది అది ఎక్కడ ఆగలేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా